హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వర్షాకాలం వచ్చిందంటే దోమలతో మనం పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కదండి ఈ దోమల కోసం మనం టోటాయిస్ కాయిల్ కానీ అవుట్లు కానీ పెట్టుకుంటే మన హెల్త్కి అంత మంచిది కదండి అలానే కాకుండా నేచురల్ పద్ధతిలో దోమలు ఎలా తరిం కొట్టాలో నేను ఈరోజు మీకు చిట్కా చెప్తాను దానికోసం టిప్ వన్ ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల వేప నూనె యాడ్ చేసుకోవాలండి వేప నూనె యాడ్ చేసుకున్న తర్వాత ముద్దహారతి కర్పూరం ఉంటుంది కదండి మనం పూజ దగ్గర వెలిగించుకునే కర్పూరం కొంచెం పౌడర్ చేసి అందులో వేసుకోవాలి ఇది పచ్చకర్పూరం అండి మనం వంటల్లో వేస్తూ ఉంటాం కదా ఆ పచ్చకర్పూరం పౌడర్ ఒక చిట్టుకటి యాడ్ చేసుకోవాలి ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీన్ని మనం టూ టిప్స్కి వాడచ్చు ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో రెండు రకాలుగా మనం దోమలు తరిమి కొట్టచ్చు ముందుగా ఒక మనం సాంబ్ర అది వెలిగించుకుంటాం కదండి అటువంటి ఒక దాంట్లో కొంచెం బిర్యానీ ఆకుల్ని అలా కట్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన వేప నూనె మిశ్రమం వేసుకోవాలి వేసుకుని ఒక ఆర్థిక పూర్వం సహాయంతో అలా వెలిగించుకోవాలి మనకు వెలగ్గానే చూసారా పొగ వస్తుంది దీన్ని మనం దోమలు ఎక్కువగా ఉన్న రూమ్లో పెట్టుకుని తలుపులు వేసేస్తే మనకి పది నిమిషాలకి ఈ పొగకి దోమలన్నీ పారిపోతాయండి ఇంకా మనం ఈ పొగ పేల్చడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పొగ పేల్చడం వల్ల ఆస్మా ఆస్థమా వాళ్ళకు కూడా మంచిదేనండి ఇంకా స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది బాగా నిద్ర నిద్రపట్టేలా చేస్తుందండి చాలా మెడిటేషన్ సెంటర్లో కూడా ఈ బిర్యానీ ఆకు పొగను వేస్తారు మైండ్ రిలాక్స్ అవుతుందని చెప్పి ఈ పొగ పేల్చడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇంకా మనం టోట్ టాయిస్ కాయిన్లు గుడ్ లైట్లు అటువంటి పొగ పేల్చడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఆస్తమా అది ఎక్కువయ్యే ప్రమాదం ఉంది ఇంకా మన ఊపిరితిత్తులు కూడా అంత మంచిది కదండి అందుకే మనం దోమలు తరిమి కొట్టడానికి ఇలా సహజ పద్ధతులు పాటిస్తే మంచిది ఇంకా సెకండ్ టిప్ చెప్తానండి మనం అదే ఇందాక మనం తయారు చేసుకున్న నూనెని మనం వేసి మనం దీపం ఎలా వెలిగించుకుంటామో అలా వెలిగించుకుని ఇంట్లో పెట్టుకోవాలండి పెట్టుకుని తలుపులు వేసేస్తే దాని నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సన్నగా పొగ వస్తుంది ఇలా చేసి పెట్టుకున్నా సరే ఈ పొగకు కూడా దోమలు బాగా పారిపోతాయండి మనకి ఫ్యాన్ గాలికి కనుక ఈ పొగ ఆరిపోతుంది అనుకుంటే పైన మనం దీపాలు ఆరకుండా వస్తున్నాయి కదండీ చిల్లులుది అది పెట్టుకుంటే మనకి సరిపోతుంది దీపం ఆరకుండా ఉంటుందండి ఈ పొగకు కూడా మన దోమలు చాలా ఈజీగా పారిపోతాయి ఇంకా థర్డ్ టిప్ వచ్చి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా అలా దంచుకుని వేసుకుని బాయిల్ చేసుకోవాలి బాగా మరిగిన తర్వాత మనకు ఆ వాటరు బాగా మరగాలండి ఒక టూ త్రీ మినిట్స్ మరిగిన తర్వాత అది చల్లార్చుకుని వడపోసుకుని అటువంటి స్ప్రే బాటిల్లో వేసుకుని మనం ఇంట్లో మూలలు కట్టెన్స్కి వాటికి స్ప్రే చేస్తే మనకి ఆ వెల్లుల్లి ఘాటుకి దోమలు అన్నవి రాకుండా ఉంటాయండి వచ్చినవి కూడా పారిపోతాయి ఫోర్త్ టిప్ వచ్చి మనకి బంతి మొక్కలు ఎక్కువగా ఉన్నా కూడా దోమలు రావండి బంతి పూలు వాసన దోమలకు అంతగా నచ్చదు మీరు ఎంట్రెన్స్లో కొంచెం బంతి మొక్కలు పెట్టుకున్న లోపలికి దోమలు రాకుండా ఉంటాయి ఇంట్లో కూడా ఎండిపోయిన బంతి రేకులు కానీ ఫ్రెష్ పువ్వులు కానీ పెట్టుకున్న దోమలు రావు అలాగే మనకి పుదీనా కూడా దోమలు తరిమి కొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి పుదీనా మొక్కలు కూడా ఎంట్రెన్స్లో పెట్టుకున్న మంచిదే ఇంకా ఇంట్లో కూడా ఒక కిటికీలో పుదీనా మొక్కను పెట్టుకున్న దోమలు రావు ఇంకా ఫిఫ్త్ ట్రిప్ వచ్చి మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి అందులో దంచి పెట్టుకున్న ఐదు ఆరు వెల్లుల్లి రేఖలను కూడా వేసుకుని బాగా కలుపుకుని ఆ వెల్లుల్లి అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మరిగించుకుని స్టెయిన్ చేసుకుని ఆయిల్ పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ని మనం ఒంటికి రాసుకుంటే మనకి దోమలు కొట్టకుండా ఉంటాయండి మనకి ఓడోమస్లా పనిచేస్తుంది ఇది ఓడోమస్ అయితే కెమికల్స్ ఇది అయితే నేచురల్ అండి ఇలా మనం ఒంటికి కనుక అప్లై చేసి పెట్టుకుంటే మనకి అసలు దోమలు కుట్టవండి ఆ వెల్లుల్లి ఘాటుకి ఇంకా సిక్స్త్ టిప్ వచ్చి ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం వేప నూనె యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ వేప నూనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకుని ఆ రెండు కూడా బాగా కలుపుకోవాలి ఇది కూడా మనం ఒంటికి రాసుకున్నట్లయితే దోమలు కుట్టవండి ఇది కూడా ఓడమసలా పనిచేస్తుంది మీరు ఆ ఏ టిప్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మనకి పుదీనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ లవంగం ఆయిల్ ఇటువంటిది కొంచెం కొబ్బరి నూనెలో ఫ్యూ డ్రాప్స్ కలుపుని రాసుకున్న దోమలు కుట్టవండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి